హాస్పిటల్లో ఇవాళ కార్యక్రమం చేపడుతున్నాము. ప్రతి సంవత్సరము నవంబర్ 14వ తారీఖున వరల్డ్ డయాబెటిస్ డే జరుపుకుంటాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఇంకా డయాబెటిస్ గురించి, డయాబెటిస్ అంటే మధుమేహం గురించి అవగాహన తేవడానికి మనము ఇది జరుపుకుంటూ ఉంటాం అన్నట్టు. సో ప్రతి సంవత్సరం ఒక థీమ్తో బయటికి వస్తూ ఉంటాం. ఈసారి ఏంటంటే యాక్సెస్ టు డయాబెటీస్ కేర్, అంటే ఇంకా మనకి షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా చాలామంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ లేకుంటే బ్లడ్ టెస్ట్ సరిగ్గా చేసుకోకపోవడం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈసారి ఆ థీమ్తో ముందుకు వచ్చారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఈ కాలంలో ఇంతకుముందుకి ఇప్పటికీ చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి అన్నట్టు. ఈవెన్ షుగర్ వ్యాధి ఇంతకుముందు ఏంటంటే రెండు రకాలు ముఖ్యంగా ఉంటుంది, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. ఇవాళ మనం ముఖ్యంగా మాట్లాడుకునేది టైప్ 2 డయాబెటీస్ గురించి. ఇంతకుముందు టైప్ 2 డయాబెటీస్ అనేది కొద్దిగా అంటే 30, 40, 50 సంవత్సరాలు వచ్చేది, కానీ లాస్ట్ ఇప్పుడు జీవన శైలి మారడం వల్ల ఇప్పుడు చిన్న వయసులో కూడా మనకి డయాబెటీస్ వస్తుంది. ముఖ్యంగా 15, 20, 25 ఇయర్స్లో కూడా చాలామందికి వస్తూ ఉంది, వచ్చినా కూడా చాలా సివియర్గా వస్తూ ఉంది. అంటే ఏదో 180, 200 అట్లా కాకుండా 300, 350, 400 షుగర్స్తో కూడా చాలామంది బయట వస్తాం, బయటపడతాం. అయితే ఇప్పుడు షుగర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని బ్రీఫ్గా చెప్తానండి. అంటే షుగర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే దీని పర్పస్ ఏంటంటే తెలుసుకోవాలి మనకి ఏమేమి సింప్టమ్స్ ఉంటే, ఏమేమి సింప్టమ్స్ ఉండకుండా కూడా ఎవరికి షుగర్ వచ్చే అవకాశం ఉంటుందని. ఇవాళ ఒక 100 మందికి షుగర్ ఉన్నట్టు తెలిస్తే 50% మందికి సింప్టమ్స్ అంటే లక్షణాలు, ఎలాంటి లక్షణాలు ఉండవు అన్నట్టు. అయితే మనం ఎవరెవరు లక్షణాలు లేకుంటే మనం ఎవరెవరం టెస్ట్ చేసుకోవాలి, ముఖ్యంగా లా ఉన్న వాళ్ళు, లేకుంటే సెడెంటరీ లైఫ్ స్టైలు అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, ఇంట్లో ఎవరికైనా మధుమేహం ఉంటే, పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఫస్ట్ డిగ్రీ అది దగ్గర చుట్టాలు బంధువులకు ఎవరికైనా డయాబెటీస్ ఉంటే, తర్వాత వాళ్ళకి బీపీ కానీ, బీపీకి సంబంధించిన మెడిసిన్స్ వాడడం కానీ, కొలెస్ట్రాల్ కొవ్వుకు సంబంధించిన మెడిసిన్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, 35 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సంవత్సరానికి ఒకసారి షుగర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మన ఇండియన్ పాపులేషన్కి మిగతా పాపులేషన్తో కంపేర్ చేస్తే డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ అన్నట్టు. అయితే షుగర్ చేసుకోవడానికి చాలా సింపుల్ టెస్ట్ ఏంటంటే అంటే ర్యాండమ్ షుగర్ అంటాము. ర్యాండమ్ షుగర్ అంటే ఎప్పుడు చేసుకున్నా కూడా జనరల్గా కొన్ని వాల్యూస్ బట్టి మనం డయాగ్నోసిస్ చేస్తాము. ఇంకా డౌట్ ఉన్న వాళ్ళకి కొన్ని వేరే స్పెషల్ టెస్ట్, హెచ్బిఎంసి లాంటి టెస్టులు కొన్ని ఉంటాయి. ఇది షుగరు వచ్చిన తర్వాత జాగ్రత్త పడాల్సింది, షుగర్ రాకుండా ఉండడానికి జాగ్రత్త పడాల్సిన మనం ఏం చేయాలంటే మినిమం 30 మినిట్స్ ఆఫ్ మినిమం బ్రిస్క్ వాకింగ్ ఇస్ రికమెండెడ్ పర్ డే. కనీసం 30 నిమిషాలు మనము నడవాలి, అంటే మనకి వీలైనంతగా, మరీ పరిగెత్తాల్సిన అవసరం లేదు అలా అని మరీ స్లోగా కాకుండా, ఎవరికి వీలైనంత వాళ్ళ పరిధిలో చేసుకుంటే అది మినిమం. రెండవది డైట్ అండి, అంటే ప్రాపర్గా టైంకి తినడము, తర్వాత క్వాంటిటీ కూడా ఏం తింటున్నాం అనేది ముఖ్యం. ముఖ్యంగా స్వీట్స్ కానివ్వండి, చక్కెర తేనె బెల్లం పదార్థాలు కానివ్వండి అవాయిడ్ చేసుకొని ప్రాపర్ టైం. మూడవది స్లీప్, కరెక్ట్ టైంలో స్లీప్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అంటే అది కూడా నిద్ర సరిగా లేకపోవడము, చాలా తక్కువ సమయం అనుకున్నదాన్ని అంటే మనకు కావాల్సినంతగా తక్కువ పడిపోవడము. నాలుగవది స్ట్రెస్. ఇప్పుడు చాలా చిన్న వయసులో షుగర్ వచ్చే వాళ్ళకి ముఖ్యమైన కారణం ఏంటంటే స్ట్రెస్. అంటే చాలామంది ఫార్మర్స్ కానివ్వండి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, అంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉన్న ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా 300, 400 షుగర్స్తోనే వస్తూ ఉన్నారు. ఎందుకంటే మెయిన్గా ముఖ్యంగా వాళ్ళ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా స్ట్రెస్ కారణం వల్ల, స్ట్రెస్ అంటే విపరీతమైన మానసికకు సంబంధించిన స్ట్రెస్ వల్ల. ఎందుకంటే ఆ స్ట్రెస్ చాలా రోజుల నుంచి ఉందనుకోండి, టెన్షన్స్ వల్ల ఏమైతే మిగతా హార్మోన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి బాడీలో, కార్టిజాల్, స్టీరాయిడ్ లాంటి హార్మోన్స్ పెరిగి దానివల్ల కూడా వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓన్లీ అంటే వాకింగ్ ఎక్సర్సైజ్ చేసినంత మాత్రం మనకి షుగర్ రాదని కాదు, మిగతా కూడా మనం అన్ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి షుగర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత మనం జాగ్రత్త పడాలి, అంటే మన సైడ్ నుంచి కూడా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఓన్లీ మెడిసిన్స్ వాడి మన సైడ్ నుంచి ఏం ప్రయత్నం చేయలేదు కూడా, అది ఎప్పటికీ డయాబెటీస్ కంట్రోల్ కాదు. సో మన సైడ్ నుంచి ప్రాపర్గా వాకింగ్, దాంతోపాటు డైట్ మెయింటైన్ చేసుకుంటూ, ప్రాపర్గా టెస్ట్ చేసుకుంటూ, రెగ్యులర్గా ఎవరికి ఎంత అవసరం పడుతుందో ఆ మెడిసిన్స్ తీసుకుంటూ చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకు షుగర్ కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటే షుగర్ వల్ల మనకి మిగతా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలన్నమాట. షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి ముఖ్యంగా చాలా సంవత్సరాలు షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. ముఖ్యంగా కళ్ళలో నరాలు దెబ్బతినడము, తర్వాత మనకి కాళ్ళలో నరాలు దెబ్బతిని పుళ్ళు మానకపోవడము, లేకుంటే గ్యాంగ్రీన్ అయ్యి కాలు తీసేయాల్సిన పరిస్థితి రావడము, తర్వాత మూడవది కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, హార్ట్ స్ట్రోకు, బ్రెయిన్ స్ట్రోకు, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనం ముందర నుంచే మనము షుగర్ కంట్రోల్ చేసుకుని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనము నిర్ధారణ చేయొచ్చు. ఒకరు వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ అవేర్నెస్ తేవడానికి సింపుల్ టెస్ట్లు, రెగ్యులర్గా సంవత్సరానికి కొన్ని పరీక్షలు చేసుకోవాలి, కిడ్నీ పరీక్షలు, కంటి పరీక్షలు చేసుకుంటే
చాలా వాటికి మనము అంటే షుగర్ వల్ల వేరే ప్రాబ్లమ్స్ రాకుండా మనము కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ. మరి వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా కిడ్నీకి సంబంధించిన కూడా మరి ప్రజలు చాలా జాగ్రత్తలు వహించాలి, ఎందుకంటే ఒక మామూలు జనాభా కంటే కూడా షుగర్లో ఉన్న వాళ్లకు 40-50% మందికి ఈ కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. కిడ్నీ సమస్యని షుగర్లో ఉన్నప్పుడు దాన్ని డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. ఇది రకరకాల 5 దశల్లో ఉండొచ్చు. మొదల్లో ప్రోటీన్ లీక్ నుంచి స్టార్ట్ అయ్యి 5వ దశ వరకు కూడా వెళ్ళొచ్చు. అయితే చాలామందికి ఇది లక్షణాలు ఎటువంటి లక్షణాలు ఉండవు వాళ్లకు. సో దీన్ని తొలి దశలో గుర్తించడం కొంచెం కష్టం. అయితే ఒక చిన్న 2 బ్లడ్ టెస్ట్ల ద్వారా మనం దీన్ని మరి సులభంగానే గుర్తించవచ్చు. ఒకటేమో యూరిన్ ఈసీఆర్, అంటే యూరిన్లో ఎంత మోతాదు ప్రోటీన్ వెళ్తుంది అనేది మనం గ్రహించవచ్చు. ఇంకొకటి క్రియాటినిన్, దీని ద్వారా మన కిడ్నీ యొక్క పనితీరు ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా లక్షణాలు అంటే కిడ్నీకి సంబంధించి నీరు రావడం ఎక్కువ, అంటే కాళ్ళలో నీరు రావడం, కాళ్ళు ఉబ్బిపోవడం, తర్వాత ముఖం వాపులు రావడం, పొద్దున్న లేవగానే కళ్ళ చుట్టూ ఉబ్బిపోవడం, లేకపోతే ఇంకా అధిక రక్తపోటు, బీపీ కంట్రోల్ అవ్వడానికి 4-5 మందులు వాడడం, లేకపోతే చిన్న ఫ్రాక్చర్ ఊరికే బోన్స్ విరిగిపోవడం, అంటే మన హైట్కు తక్కువ హైట్ నుంచి మనం కింద పడ్డా కూడా మన బోన్స్ విరిగిపోతే ఫ్రాక్చర్ అయితే దాన్ని పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటాం. అటువంటి సందర్భాల్లో కూడా అది కూడా ఒక కిడ్నీ సమస్యకు సూచికగా భావించవచ్చు. అదే కాకుండా ఇంకా రక్తహీనత అంటే అనీమియా, ఇవే కాకుండా ఇంకా గుండె సమస్యలు ఉన్నవాళ్ళు, అధిక బరువు ఉన్నవాళ్ళు, సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు కూడా ప్రతిసారి మరి కిడ్నీ యొక్క పనితీరుని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ట్రీట్మెంట్కి సంబంధించి ఆహారపు అలవాట్లు కొంచెం మార్చుకోవాలి, అంటే ఉప్పు తగ్గించుకోవడం, ఉప్పు పదార్థాలు కానీ లేకపోతే ఉప్పు అధికంగా ఉండేది అంటే ఫ్రైడ్ ఐటమ్స్ కానీ పచ్చళ్ళు ఇటువంటివి కూడా వాళ్ళు అవాయిడ్ చేయాలన్నమాట. ఇవే కాకుండా ఇంకా ట్రీట్మెంట్లో పరంగా చూసుకుంటే చాలా వరకు కిడ్నీ సమస్యలు ఉన్న వరకు ఈ నోటి ద్వారా వేసుకునే మందు పిల్లలు మాత్రం ఎక్కువ పనిచేయవు. వీళ్ళకు మెయిన్గా షుగర్ సమస్యతో పాటు కిడ్నీ సమస్య ఉన్నప్పుడు వాళ్ళకు ఇన్సులిన్ ఒకటే మెయిన్ ట్రీట్మెంట్ అవుతుంది, ఎందుకంటే చాలా మందులు మనం యూరిన్ ద్వారానే వెళ్తే అవి మనం వాడలేము, మళ్ళీ అవన్నీ ఎక్కువ పవర్ కూడా ఉండవు. సో ఇన్సులిన్ వాడడం వల్ల ఏంటంటే వాళ్ళు మంచిగా ఇంకా షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు, కిడ్నీ యొక్క ఆరోగ్యాన్ని కూడా ఇంకా కాపాడుకోవచ్చు. మరి దాన్ని అందరూ కూడా ఈ కిడ్నీ సమస్య గురించి వారి యొక్క షుగర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి కిడ్నీ యొక్క పనితీరు గురించి వాళ్ళ హెల్త్ కేర్ ప్రొవైడర్తో మాట్లాడాలి, అవసరం ఉంటే నెఫ్రాలజిస్ట్తో కలిసి వాళ్ళు ఇంకా డిస్కస్ చేయాలి. మళ్ళీ అదేవిధంగా వాళ్ళు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ కూడా, కిడ్నీ సమస్య ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. ఇట్లా మెడికల్ షాప్లో వెళ్ళి నొప్పి గోళీలు వాడకూడదు, ఎందుకు నొప్పి వస్తుంది అనేది కూడా తెలుసుకొని దానికి సరైన చికిత్స చేసుకోవాలి. డయాబెటిక్ డే సందర్భంగా ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ వెంకన్న, ఈ పేరు వెంకన్న, ఈరోజు వెంకన్న రాఘవేంద్ర గారి ఈ యొక్క హాస్పిటల్లో మరి మా ఏమే ప్రజెంట్ సుభాష్ గారు, మెడికల్ లీడర్ డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు, డాక్టర్ రెడ్డి గారు, డాక్టర్ అందరికీ నమస్కారం. ఈరోజు డయాబెటీస్ పెరిగిపోతా ఉన్నది. నేను ఒక 45 క్యాంప్స్ ఒక 3 మంత్స్లో నేను 3-4 మంత్స్లో ఆర్మూర్ ఏరియాలో రూరల్ ఏరియాలో వేసాను. నాకు దొరికిన అంటే శాతం ఎంత అంటే 15-18% డయాబెటీస్ ఇన్సిడెంట్స్ జనరల్ పాపులేషన్ ఉన్నట్టు నిర్ధారించండి. అది మోస్ట్ సైంటిఫిక్ కాదు, కానీ నాకు దొరికిన 15-18% పాపులేషన్లలో డయాబెటీస్ ఉంది. కానీ ఇంకా స్టడీ చేస్తే అరౌండ్ 11-12% డయాబెటీస్ ప్రెవలెన్స్ ఉంది ఈ యొక్క నిజంలో. కాబట్టి యావత్ భారతదేశమే మనము షుగర్ వ్యాధి రావడానికి కారణం మన జీన్స్ అటువంటి, మన ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ చేంజ్ అయింది కాబట్టి దాని ద్వారా స్ట్రెస్ వచ్చింది, లావ్ అయింది, తర్వాత ఒబెసిటీ వచ్చింది, మనిషి యొక్క ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయినాయి కాబట్టి ఈ షుగర్ వ్యాధులు ఎక్కువ వస్తున్న సమయంలో మేము 1995లో నిజామాబాద్ డయాబెటిక్ అసోసియేషన్ NDA
నాట్ ఎన్డీఏ పొలిటికల్ పార్టీ ఎన్డీఏ స్థాపించాము నిజామాబాద్ దానికి ప్రెసిడెంట్ దానికి ప్రెసిడెంట్ చైర్మన్ గారు స్వర్గవాసులైన మన ఎం నారాయణ గారు దానికి ప్రెసిడెంట్ ఉండి ఒక లెక్చరర్ దానికి సెక్రటరీ చేస్తూ ఒక 15 మంది డాక్టర్స్ అని ఈ ఎన్డీఏ డయాబెటిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిజామాబాద్లో చేయడం జరిగింది ఎందుకు ఏంటంటే ఈ అవేర్నెస్ చాలా అవసరం జనరల్ పబ్లిక్ నేను చెప్పేది ఏంటంటే మీరు షుగర్ వ్యాధి రాకుండా ఎలా కాపాడుకోవాలంటే మీ యొక్క బరువును ఎప్పుడు నిరంతరం చూసుకోవాలి ఒకటి సాధ్యమైనంతగా రైస్ ఏదైతే అన్నం ఏదో రైస్ ఉందో చాలా తగ్గించడం చాలా ముఖ్యం మీ యాక్టివిటీ రోజు ఎట్లయితే ఒక 2 గంటలన్నా బయట తిరిగే వాకింగ్ చేసే వాకింగ్ కానీ ఎక్కడన్నా బయటకు వెళ్ళినా ఈ బైక్లు వాడకుండా నడవడం కానీ యాక్టివిటీ ఎంచుకోవడం కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ తన వెయిటు అట్లీస్ట్ 1-2 అవర్స్ వాకింగ్ ప్రతిరోజు చేసుకోవాల్సింది చెప్పుకుంటూ అలానే డయాబెటీస్ రాకపోవడానికి ఇది ముఖ్యంగా వచ్చిన తర్వాత డాక్టర్ యొక్క సజెషన్ ప్రకారం మందులు చక్కగా వాడుకోవడం డైట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయితే నా ఈ రోజు స్లోగన్ ఏంటంటే నేను ఇప్పుడు మా ప్రొఫెషనల్ డాక్టర్లు కూడా ఐఎంఏ ముఖ్యంగా వారికి నేను కోరేది ఏంటంటే లెట్ దిస్ ఇయర్ ది డయాబెటిక్ పేషెంట్ షుడ్ టెస్ట్ దేర్ ఓన్ ది బ్లడ్ షుగర్ హౌ బెస్ట్ గెట్ అవేర్నెస్ అసలు డయాబెటిక్ టెస్ట్ చేసానికి ఒక ఈ యాప్ చెప్పిన కంపెనీస్ ఉన్నాయి 1000 రూపాయల నుంచి 1400 రూపాయల వరకు దొరుకుతుంది 1000 నుంచి 1400 ఒక ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవడం దాన్ని టెస్ట్ చేసుకోవడం చాలా సింపుల్ వాళ్ళకు దవాని ఇస్తే వాళ్ళు టెస్ట్ చేసుకోవడం కంట్రోల్ ఉందా లేదా వేసుకోవడం మందులు వాడడం కంట్రోల్ లేకపోతే డాక్టర్ని సంప్రదించడం అది వస్తుందని చెప్పి నేను ఈ ఎవరైతే డయాబెటిక్ పేషెంట్లో నేను కోరుతా ఉన్నాను ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే 15,000 కూడా కాదు 1200 రూపాయల నుంచి 1500 రూపాయలకి ఇన్స్ట్రుమెంట్ దొరుకుతుంది కాబట్టి ఆ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోండి మీ టెస్టింగ్ మీరే చేసుకోండి ఎందుకంటే ఇవాళ ప్రతి వారం అంటే సోషల్ ఇవాళ మీడియా బాగా అయిపోయింది ఆన్లైన్లో అవగాహన ఎక్కువ వచ్చింది ప్రతి ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పిల్లల ద్వారా ఎట్లీస్ట్ ఆ టెస్ట్ చేసుకొని మీ యొక్క టెస్టుల భారం డాక్టర్ దగ్గర రావడం చేయడం అనేది రాకుండా చూసుకోవాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను డయాబెటిక్ ముఖ్యంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారు వాళ్ళు పీరియాడికల్గా షుగర్ కంట్రోల్ కోసం టెస్ట్ చేసుకోవాలి కంట్రోల్ లేనాడు డాక్టర్ సంప్రదించాలని చెప్పి కోరుకుంటున్నాను అలానే ఈ డయాబెటిస్ డే నాడు ఎందుకు ఇస్తున్నామంటే ఇంత పెద్ద అవేర్నెస్ ఇస్తున్నామంటే షుగర్ వ్యాధి రోజు పెరిగిపోతూ ఉన్నది ప్రపంచమే చెప్తుంది ఇండియా భారతదేశం ప్రపంచానికి డయాబెటిక్ క్యాపిటల్ అని చెప్పి ఆల్రెడీ ముద్ర పడ్డది కాబట్టి అది రాకుండా మన ఈ షుగర్ ఇన్సిడెంట్స్ బాగా రాకుండా కాపాడుకునే బాధ్యత వాళ్ళు అవేర్నెస్ చేయడం బాధ్యత డాక్టర్ ప్రొఫెషనల్ది ఆర్గనైజేషన్స్ది ఇది చాలా ముఖ్యంగా దృష్టి పెట్టుకొని నేను పేషెంట్ ఒకటే చెప్తున్నాను మీ టెస్ట్ మీరే వేసుకోండి చాలా సింపుల్ ప్రతిదానికి టెస్టులు చేసి పట్టణాల నుంచి ఈ యొక్క బ్లడ్ షుగర్ టెస్ట్ చేసేవారు రావడం అది మాత్రం చాలా ఆర్థిక భారమే కాకుండా సమయంతో కూడిన వ్యవస్థ కాబట్టి ఇది నా సలహా దీని గురించి ఆలోచన చెప్పుకుంటూ మరి ఈరోజు నాకు ఈరోజు మాట్లాడిచినందుకు మరోసారి ఎన్డీఏ నిజామాబాద్ డయాబెటిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ ఐఎంఏ వారిని నేను కోరేది ఏంటంటే నిజామాబాద్ డయాబెటిక్ అసోసియేషన్ మళ్ళీ ఫామ్ చేసి రూరల్ ఇండియాలో ఒక మెడికల్ క్యాంప్స్ ఈ ఐఎంఏ వారు పెడదామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు లెట్ అస్ డూ సమ్ మోర్ క్యాంప్స్ వెయిట్ హైట్ బ్లడ్ షుగర్ బీపీ ఈ 4 అంశాల మీద చెకప్ జనరల్ చెకప్తో ఇది సర్వే చేయాలని చెప్పి నేను ఐఎంఏ వారిని కోరుతా ఉన్నాను ఈ శుభ సందర్భంగా మరి నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుని సో చేద్దామని సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాము అలాగే ఈరోజు డయాబెటీస్ గురించి డాక్టర్ వెంకన్న గారు హైలైట్ చేస్తారు ఐఎంఏ వారు ప్లస్ మన సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశానికి చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం నేను ఐఎంఏ బాడీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్సీడీ సో మన గవర్నమెంట్ తరఫున ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్సీడీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ సో మనము ఈ వరల్డ్ డయాబెటిక్ డేని ఇంత మంచిగా సెలబ్రేట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము ఐఎంఏ బాడీ తరఫున చాలా కార్యక్రమాలు చేశారు
డయాబెటిక్స్ గురించి స్క్రీనింగ్ చేశారు. అదేవిధంగా మన గవర్నమెంట్ తరఫున కూడా మేము ఆశాస్ ఏఎన్ఎంస్తో కూడా సర్వే నిర్వహించాము. ఇది 2019-20లో అందులో మనకు తెలియని విషయం ఏంటంటే దాదాపు 26,500 డయాబెటిక్ వాళ్ళు పేషెంట్స్ మనకు డయాగ్నోస్ అయ్యారు. సో వాళ్ళందరికీ మనము ఒకటే చెప్తున్నాము, ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. వచ్చిన తర్వాత మనము మందులు వాడేదానికంటే ముందే రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆ ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, సూపర్వైజర్స్ మరియు మెడికల్ ఆఫీసర్ తరఫున ఇంటింటికి వెళ్ళి వాళ్లకు ఈ డయాబెటీస్ రాకుండా ఉండాల్సిన జాగ్రత్తలన్నీ గురించి చెప్తున్నాము. అదేవిధంగా 104 అనే వాహనంతో ప్రతి విలేజ్కి వెళ్ళి వాళ్లకు డయాబెటీస్ వాళ్లకు మనము ప్రతి నెల మందులు, సరిపడ మందులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి 3 మంత్స్కి ఒకసారి షుగర్ టెస్ట్లు నిర్వహించి వారికి తగిన సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఏంటంటే దాదాపు 2016లో సర్వే చేసిన దాన్ని బట్టి వరల్డ్లో 24th ఉండాల్సిన మన డయాబెటిక్ ఈ ఇన్సిడెంట్స్ అనేది మన ఇండియాలో 17th పొజిషన్కి వచ్చింది. ఇది 90స్తో పోల్చుకుంటే 2016లో 90స్లో దాదాపు 24th పొజిషన్లో ఉండే ఇండియా 2016కి వచ్చేసరికి 17th పొజిషన్లో ఉంది. అదేవిధంగా ఈ మన ఇండియాలో ప్రివలెన్స్ రేట్ ఎట్లా ఉందనంటే 7th పొజిషన్. సో వరల్డ్లో మన ఇండియా అనేది 7th పొజిషన్లో ఉంది. సార్ చెప్పినట్టు మన ఇండియాని క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటీస్ అన్నట్టు వరల్డ్ మనకు చెప్పడం జరుగుతుంది. అదే దాన్ని మనం నివారించుకోవడానికి మనందరం మన సాయశక్తుల ప్రయత్నించి అవేర్నెస్ కలిగించి అందరికీ ఈ డయాబెటీస్ పైన అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇది అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అనుకుంటాము ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటి అంటే ఇన్సులిన్, డయాబెటీస్ వ్యాధి ఉన్న వాళ్ళకి అన్నిటికన్నా ముఖ్యమైన మందు ఇన్సులిన్ కనుక్కున్నది 100 సంవత్సరాల క్రితం 1921 జూలై కరెక్ట్గా ఈ సంవత్సరమే అది అవ్వడము ప్రత్యేకత. సో వరల్డ్ డయాబెటీస్ డే ఎందుకు జరుపుకోవాలి? ఈ ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఒక రోజు అట్లీస్ట్ మనం డయాబెటీస్ గురించి అవగాహన కొరకు మనం మాట్లాడుకోవడము, దాని గురించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక కనీసం ఒక 10 నిమిషాలు ఆగి మనం ఆలోచించుకోవాలి. దాని కొరకు ముఖ్యంగా ఇది సెలబ్రేట్ చేసుకోవడం అవసరం. సో షుగర్ అంటే ఏంటి? ఆల్రెడీ పెద్ద పెద్ద డాక్టర్ వాళ్ళు చెప్పారు షుగర్ కొరకు కంట్రోల్ చేయడం ఎలా, షుగర్ కొరకు సొసైటీలో ఏం చేయాలి యాక్టివిటీస్. నేను వేరే చెప్తాను, షుగర్ అంటే ఓన్లీ చక్కెర, బ్లడ్లో చక్కెర ఎక్కువ అవడము తక్కువ ఒకటే కాదు. షుగర్ ఉన్న వాళ్ళకి అన్నిటికన్నా ముఖ్యమైనది షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవో చూడడం. దాన్ని మామూలుగా HbA1c చూస్తాం, అది ప్రతి 6 నెలలకు ఒకసారి చేయించుకోవాలి, అది కంట్రోల్లో ఉంచుకోవాలి, అన్నిటికన్నా ముఖ్యమైనది అది కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి బీపీ, బ్లడ్ ప్రెషర్. షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ కూడా తోడైతే గుండెపోటు, పక్షవాతం రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది. మూడోది వచ్చేసి కొలెస్ట్రాల్, అంటే కొవ్వు, రక్తంలో కొవ్వు అనేది ఎక్కువైతే ఈ మూడు కలిస్తే ఇంకా అన్నిటికన్నా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఏబీసీ ఆఫ్ డయాబెటీస్ అంటాం, HbA1c, బ్లడ్ ప్రెషర్ అండ్ కొలెస్ట్రాల్. ఇవే కాకుండా అందుకే కొలెస్ట్రాల్ అనేది 6 నెలలకోసారి చెక్ చేయించుకోవాలి. నార్మల్గా ఉంటే, ఒకవేళ అబ్నార్మల్ ఉంటే డాక్టర్ సజెస్ట్ చేసినట్టుగా నెలకోసారి లేకపోతే 3 నెలలకోసారా డిపెండింగ్ అంత ఎంత తీవ్రత ఉంది అనేది, ఎంత డోస్ వాడుతున్నాం దాన్ని బట్టి ఉంటుంది. అది కాకుండా సీరం క్రియాటిన్ అంటాం, అంటే కిడ్నీ పడితనం ఎట్లా ఉంది అని చూడడానికి రక్త పరీక్ష ఉంటుంది. దాన్ని 6 నెలలకోసారైనా చేయించుకోవాల్సి ఉంటుంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు. ఇది అన్నిటికన్నా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇవి కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి కంటి వ్యాధి వస్తుంది, డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో కంటి చెకప్, షుగర్ ఉందని తెలవగానే ఒకసారి చూపించుకోవాలి. ఆ తర్వాత నుంచి ప్రతి 1 or 2 ఇయర్స్, 1 to 2 సంవత్సరాల గ్యాప్తో ఏం ప్రాబ్లం లేకున్నా కూడా ఒకసారి డైలేటెడ్ ఐ ఎగ్జామినేషన్ అంటాం, ఐలో డ్రాప్స్ వేసి రెటినా చూస్తారన్నమాట, ఏమన్నా షుగర్ వల్ల కంటికి ఎఫెక్ట్ అవుతుందా అనేది చూడాలి. అది అట్లా చూసుకుంటే మనకి కళ్ళు కంటి వ్యాధి, అట్లాగే గ్లాకోమా అండ్ క్యాటరాక్ట్ అంటే మబ్బులు రావడం అంటారు కదా, అది కూడా షుగర్ ఉన్న వాళ్ళకి తొందరగా వస్తాయి. కాబట్టి కన్నది కూడా చూపించుకుంటూ ఉండాలి ఎవ్రీ 1 or 2 ఇయర్స్. ఇది కాకుండా స్పెషల్గా వెయిట్, BMI అంటాం, బాడీ మాస్ ఇండెక్స్, అది కంట్రోల్లో ఉండాలి, ఉబ్బకాయం ఉండకూడదు వాళ్ళకి. ఇంకా కాళ్ళు, ఫుట్ కేర్ అంటాం, అంటే కాళ్ళకి ఏ చిన్న పుండు, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మామూలు వాళ్ళకన్నా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి షుగర్ ఉన్న వాళ్ళు. సో షుగర్ అంటే ఓన్లీ ప్యాంక్రియాస్కి సంబంధించిందో, ఒక చక్కెరకు సంబంధించిందో కాదు, పైనుంచి కింది వరకు మన శరీరంలో అన్ని భాగాల్ని అది ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా నేను చెప్పినట్టు కళ్ళు, గుండె, తర్వాత మెదడు, కిడ్నీలు, కాళ్ళు ఇట్లా. సో అన్ని షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంచుకుంటే ఇందులో సగం వరకు ప్రాబ్లమ్స్ మనము ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చని మనకి మంచిగా ఎవిడెన్స్ ఉంది.
మిగతా వాటికి అంటే ఇప్పుడు పదేళ్ల నుంచి షుగర్ ఉన్న వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు వాళ్ళు అంటారు షుగర్ అంతా కంట్రోల్ లేదు నాకు ఎందుకు కార్డియాక్ చేయకమంట. నేను యాజ్ అ కార్డియాలజిస్ట్ సజెస్ట్ చేస్తున్నాను, పదేళ్ల నుంచి షుగర్ కంటిన్యూస్గా ఉండి షుగర్ కంట్రోల్లో ఉన్నా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం, అంటే గుండెపోటు, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే కాళ్ళకి చేతులకి రక్తం సరఫరా అయిపోయే వ్యాధులు, అట్లాంటివి కొన్ని కొన్ని పూర్తిగా కంట్రోల్ కావు షుగర్ ఎంత కంట్రోల్ ఉన్నప్పటికీ. కాబట్టి ఒక్కసారి ప్రతి 6 నెలలకి ఇట్లా ఏమి అవసరం లేదు, బీపీ అవన్నీ కంట్రోల్లో ఉంటే ఎప్పుడైనా ఒకసారి అట్లీస్ట్ 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉన్న వాళ్ళు కార్డియాక్ గుండె డాక్టర్ని ఒకసారి సంప్రదించడం మంచిది. ఏమన్నా ఎస్పెషల్లీ ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా గుండెపోటు వచ్చి లేదా పక్షవాతం వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కేసిక్స్ భారత డిజిటల్ ప్రేక్షకులకు ఈరోజు ప్రపంచ డయాబెటీస్ డే సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, డయాబెటీస్ అంటే మనం చూసినట్టు రోజు రోజుకి వ్యాధి అనేది పెరుగుతుంది, అది మన పెద్దలందరూ కూడా దాని యొక్క కారణాలు ఎందువల్ల పెరుగుతుందో దానికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ప్రెగ్నెన్సీ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ మనం చూసినట్టయితే మేము కూడా ఈ మధ్యలో ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది చాలా ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువగా అవుతున్నది, 4% నుంచి ఇప్పుడు 18% వరకు కూడా మనం చూస్తున్నాం కేసెస్. దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మన జీవన శైలి, తర్వాత మన కుటుంబంలో ఎవరికన్నా మన తాతలకు కానీ లేకపోతే మన పేరెంట్స్ కానీ ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీలో మేము కూడా అందరికీ కూడా 6th మంత్లో తర్వాత 7th మంత్లో గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేస్తాము. దాని మూలాన మన గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నదా లేదా వాళ్ళకి తెలుస్తుంది. గెస్టేషనల్ డయాబెటీస్ వస్తే దాంతోనే అనేకమైన కాంప్లికేషన్స్ వస్తాయి. సో నేను ప్రతి ప్రెగ్నెంట్ లేడీని కోరేది ఏమంటే మన ఎక్సర్సైజు, డైట్ ఇవన్నీ ప్రెగ్నెన్సీలో కూడా ఇంపార్టెంట్. మనం ప్రెగ్నెన్సీ అయ్యేసరికి మనం ఏమనుకుంటామంటే మనం ఏం నడవద్దు, తిరగొద్దు, ఎక్సర్సైజ్ చేయొద్దు, యోగా చేయొద్దు అని అనుకుంటాము. కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అందరు కూడా జీవన శైలిని మార్చుకొని ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత మనం డైట్లో కూడా ఎక్కువ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ డైట్ తక్కువ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. దాని మూలాన మనకు కొంచెం రెస్ట్రిక్షన్ డయాబెటీస్ ఇన్సులిన్స్ కూడా పెరుగుతుంది. దాంతో మన ప్రెగ్నెన్సీలో ఎదుర్కొనే ఒక కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గుతాయని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎంఏ నిజామాబాద్ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతాను. ఈ షుగర్ వరల్డ్ డయాబెటిక్ డే నేను పిల్లల డాక్టర్ను, మీరు అందరికీ చెప్తుంటే చాలా దీన్ని సంతోషం అనిపించింది. ఎందుకంటే నాకు కూడా మా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను 9th 10th క్లాస్లో ఉన్నప్పుడు ఆదిలాబాద్లో ఒక పేషెంట్ మా ఇంటికి వచ్చేవాడు, మా నాన్నగారి ఫ్రెండ్ ఆయన షుగర్ ఉందంటే మేము భయపడే వాళ్ళ బాబు షుగర్ ఉందా అని చూడంగానే ఎక్కడో చూసేవాడిని నాకు మంచి జ్ఞాపకం ఉంది. ఈరోజు మనం నా ఏజ్ తక్కువ వాళ్ళు నాకంటే 15 వేలు తక్కువ వాళ్ళు చాలామందికి డయాబెటీస్ ఉంది. అంటే అది ఒక్కరి నుంచి ఒకరికి సంక్రమించేది కాదు, భయపడేది కూడా కాదు. ఒక్కసారి సంవత్సరానికి ఒక షుగర్ టెస్ట్ 80 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. ఒక్కసారి తీసుకుంటే ఈ కిడ్నీలు కానీ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ కాయ రెటినోపతి కానీ ఏమి రాకుండా చాలా వరకు కాపాడుకోవచ్చు. ప్లస్ అందరూ ఒక 1/2 వాకింగ్ సరిపోతుందని చెప్పారు. ప్లస్ అట్లీస్ట్ 1/2 వాకింగ్ మనం నడుస్తూనే ఉంటాం, దాని కొద్దిగా స్పీడ్గా ఒక 1/2 వీలు తనకు వీలైనంత నడుస్తే అది కూడా రాదు. మా కళ్యాణ్ చెప్పినట్టు నాకు మంచి మా బాబు డిఎల్ఎన్ స్వామి గారు మాట అనేవారు, బీపీ వస్తే ఏం కాదురా, బీపీ కంట్రోల్ అవుతుంది, ఏం పెద్ద కాదు, ఒకసారి డయాబెటిక్ వచ్చిందంటే రోజు రోజు ఎంతో కొంత డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. తను అన్నాడు 15 షుగర్ కంట్రోల్ ఉన్నది, షుగర్ కంట్రోల్ ఉండేంత మాత్రాన మీకు ఏది రాదనేం లేదు, దాని చెకప్ అనేది ఇంపార్టెంట్. షుగర్ వచ్చిందంటే అది మనం వదలదు అన్లెస్ మనం ఏదో అర్లీ స్టేజ్లో బాగా వెయిట్ కంట్రోల్ చేసుకొని ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే తప్పితే అది మనతో ఉండేది డిసీజే, దానికి భయపడాల్సిందే లేదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందుకొరకే ఈ వరల్డ్ డయాబెటిక్ డే అని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అట్లీస్ట్ పేపర్లో చదివి టీవీలలో చూసి ఒకసారి అందరికి ఒకసారి ఈరోజు మీరందరూ మాట్లాడిన తర్వాత ఎన్నో మాకు తెలిసిన విషయాలే మళ్ళీ ఒకసారి తెలిసినవి పోయి ఉన్నాయి, తెలివని పోయి ఉన్నాయి, మనందరూ కూడా ఒక ఇట్లా చేయాలి అనే ఒక అవగాహన వచ్చింది. అందుకొరకు డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మా బాపు రెడ్డి గారు మంచి మాట చెప్పారు, నిజామాబాద్ డయాబెటిక్ అసోసియేషను ఐఎంఏ ప్రెసిడెంట్ గారు సుభాష్ గారు ఒక హామీ ఇచ్చారు ఏంటంటే అసలు ప్రజలు అవగాహన తీసుకురావాలి. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య శాఖ
ఏది మీరు నేషనల్ మెడికల్ కోసం తీసుకున్నా దే ఆర్ టార్గెటింగ్ ప్రైమరీ కేర్ అండ్ ప్రివెంటివ్ కేర్. ఇప్పుడు లాస్ట్ టైం సీరియస్ అయిపోయి వెంటిలేటర్ ముఖ్య లక్షలు పోగొట్టుకునే బదులు సింపుల్ బ్లడ్ టెస్ట్లో 100 రూపాయలు మామూలు నడక ఇవన్నీ జీవితంలో మనకు ఎంతో ఉపయోగపడి ఒకసారి సీరియస్ అయిన ఏ కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అయినా లక్షలు పోగొట్టుకుంటాం. అదేదో ప్రతి మొదలే తెలుసుకుంటే ఇంత దూరం పోయేప్పుడు చాలా రోజులు కాపాడుకోగలుగుతాము. అందుకొరకు అవగాహన అనేది ఇంపార్టెంట్. ఐఎంఏ తరఫున సుభాష్ గారు అన్నట్టు తప్పక రూరల్ క్యాంప్స్ కానీ ప్రజల అవగాహన కానీ మా సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు మన టీవీస్ ఉన్నాయి, ఇప్పుడు కేసిక్స్ భారత్ డిజిటల్ ఇవన్నీ కూడా ఈ ఛానల్స్లో డయాబెటీస్ గురించి రెగ్యులర్గా మా డాక్టర్లతో లెక్చర్లు ఇప్పిస్తుంటే ప్రజలు కూడా విని దీంతో ఆడుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిందని పిలిచిన ఇన్వైట్ చేసిన డాక్టర్ సుభాష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. గోపికృష్ణ కెంచి, సన్ రైజ్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ అండి. ఈ వరల్డ్ డయాబెటీస్ డే అవగాహన దినోత్సవం సందర్భంగా నేను కొన్ని జాగ్రత్తలు మరియు గుండె జబ్బుల యొక్క తీవ్రత గురించి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా మొత్తం వరల్డ్లోనే మన ఇండియాలో డయాబెటీస్ అనేది మధుమేహ వ్యాధి అనేది చాలా ఎక్కువగా ఉంది. అది మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఉండొచ్చు. మొత్తం ఏషియాలోనే హైయెస్ట్ మన ఇండియాలోనే ఉంది అన్నట్టు. ఇక్కడ ఉన్న పాపులేషన్లో ఆల్మోస్ట్ 50% వరకు డయాబెటీస్ బారిన పడుతున్నారు మన వాళ్ళు. సో డయాబెటీస్ అనేది గుండె జబ్బులను చాలా ఎక్కువగా కాజ్ చేస్తుంది. మొత్తం గుండె జబ్బులలో 50% నుంచి 60% డయాబెటీస్ వల్ల వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డయాబెటీస్లో మన మెటబాలిజం అనేది మారిపోతుంటుంది. దాంట్లో కొలెస్ట్రాల్, మెయిన్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ అంటారు, అది రక్తనాళాల్లో పేరుకొని పోతుంది. దాన్ని అథెరోమెటస్ ప్లాక్ అంటారు. అది స్లోగా పేరుకొని పోతుంటుంది. అది పేరుకుపోయి 70% కన్నా ఎక్కువ పేరుకుపోయినప్పుడు మనకు సిమ్టమ్స్ రూపంలో వస్తాయి. అంటే గుండె రక్తనాళాల్లో పేరుకుపోయినప్పుడు 70%, నడుస్తున్నప్పుడు కొంచెం ఆయాసంగా అనిపించడము, మనం రొటీన్గా చేసే వర్క్కి కొంచెం ఎక్కువ చేసినా కానీ చెస్ట్లో కొంచెం ఇబ్బందిగా, మెయిన్గా సెంట్రల్ పార్ట్ ఆఫ్ చెస్ట్లో కొంచెం హెవీనెస్ లాగా బరువేసినట్టు అనిపించడం జరుగుతుంది. సో మనము మెయిన్గా ఈ గుర్తించదగ్గ సిమ్టమ్స్ ఏంటి అంటే మనం రొటీన్గా చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయము, రొటీన్గా ప్లేయర్స్ గేమ్స్ ఆడడము, మన రొటీన్గా ఏ వర్క్ చేస్తున్నామో అది చేయడంలో మనకు దమ్ము కానీ ఛాతిలో నొప్పి కానీ వస్తుందంటే కంపల్సరీ చెకప్ చేసుకోవాలి. అది మెయిన్గా చెప్పదలుచుకున్నాను. ప్లస్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇవి సిమ్టమ్స్ లేకున్నా కానీ అట్లీస్ట్ 3 to 6 మంత్స్కి ఒకసారి కంప్లీట్ చెకప్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ కానీ, షుగర్ కంట్రోల్ అవుతుందా లేదా కానీ, ఈసీజీ, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే మనము వచ్చే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్ని తొందరగా గుర్తించదగడం జరుగుతుంది అన్నట్లు. సో మెయిన్గా డయాబెటీస్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ కంట్రోల్ చేస్తే ఆల్మోస్ట్ 80 to 90% ప్రాబ్లం వెళ్ళినట్టే. మనకు ఒక అపోహ ఉంటుంది డయాబెటీస్ అంటే ఎప్పుడు మందులు వాడాలా మనము అనేది ఉంటుంది, కానీ మందులు వాడాలి తప్పదు. ఎందుకంటే మనం డయాబెటీస్ కంట్రోల్ చేస్తే మీకు ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా వాడాలి. మన మిగతా డాక్టర్స్ చెప్పినట్లు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, స్పీడ్ వాకింగ్ చేయడము, డైట్ కంట్రోల్ చేయడం వల్లనే ఆల్మోస్ట్ 70 to 80% మనం కంట్రోల్ చేయొచ్చు డయాబెటీస్. సో డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోండి, గుండె జబ్బులకు దూరంగా ఉండండి. ఇవాళ ప్రపంచ మధుమేహ దినము. మనకు అనుకుని తీసుకుంటే ఇది ఎట్లా తయారైందంటే మధుమేహం అనేది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్గా తయారైంది. దాంతో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంతో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంతో మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అనుకున్నా అని తప్పేం లేదు. దాన్ని ఏంటంటే కంట్రోల్ చేయాలి. కంట్రోల్ అంటే మన జీవన విధానం లోపల మార్పులు, తర్వాత మన తిండి తిప్పల లోపల మార్పులు, మన వ్యాయామము, మనం చేసే యాక్టివిటీస్ లోపల మార్పులు, దీనివలన మనం చాలా చేయగలుగుతాం. ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో చాలామంది డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు. కాబట్టి డయాబెటీస్ని కంట్రోల్ చేయటం వలన వాటిని అన్నింటినీ అవాయిడ్ చేయవచ్చు. తర్వాత భారతదేశం లోపల, భారతదేశం
ప్రపంచానికి డయాబెటీస్ క్యాపిటల్ కాబోతున్నది, ఆల్మోస్ట్ అయ్యింది. కాబట్టి దాన్ని ఇంకా అంటే మన అందరి మీద ఆరోగ్య సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతాయి, ప్రభుత్వం మీద కూడా పెరుగుతాయి. కాబట్టి వీటిని అన్ని రకాలుగాను మనం కంట్రోల్ చేసినట్టయితేనే మన దేశ ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం బాగానే ఉంటుంది, ప్రజల ఆరోగ్యం బాగానే ఉంటుంది, పేదరికం నుంచి కూడా వాళ్ళు బయటపడటానికి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ గురించి పూర్తిగా విశదంగా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అలాగే డాక్టర్ శ్రావణ్ కుమార్ గారు, డయాబెటీస్ కిడ్నీ మీద ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దాన్ని రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ కిడ్నీ డిసీజ్ వస్తే డయాబెటీస్ వల్ల ఎలా డయాగ్నోసిస్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది డీటెయిల్గా చెప్పడం జరిగింది. అలాగే డాక్టర్ కార్తిక్ కళ్యాణ్ గారు, డయాబెటీస్ వల్ల హార్ట్ మీద ఎలా ఎఫెక్ట్స్ ఉంటాయి, దాన్ని రాకుండా ఎట్లా నివారణ చేసుకోవాలి, రెగ్యులర్గా ఎట్లా చెక్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ ఎట్లా చేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. డాక్టర్ కవితారెడ్డి మేడం గారు జెస్టేషనల్ డయాబెటీస్ గురించి మొత్తం డీటెయిల్గా చెప్పడం జరిగింది. డాక్టర్ రవీందర్ రెడ్డి సార్ గారు అన్ని డయాబెటీస్ గురించి జనరల్ పాపులేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంతకుముందు ఎలా ఉంటుండే, ఇప్పుడు ఎలా ఉంటున్నది అనేది డీటెయిల్గా చెప్పడం జరిగింది. డాక్టర్ బాబురెడ్డి గారు డయాబెటీస్ హార్ట్ జనరల్ నరాల మీద ఎలా ఎఫెక్ట్ జరుగుతుంది అవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి మన ఒక సర్వే ప్రకారము ప్రతి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మన పాపులేషన్లో 6% మందికి డయాబెటీస్ ఉంది. అది మనకు తెలియనే తెలియదు. 50% మందికి సింప్టమ్సే రావు. ఇప్పుడు వినయ్ ధన్పాల్ గారు చెప్పినట్టు డయాబెటీస్ ఉన్నా కానీ మనకు సింప్టమ్స్ ఏం తెలియదు. సింప్టమ్స్ లేనంత మాత్రాన డయాబెటీస్ లేదు అని అనుకోవడానికి కుదరదు. డయాబెటీస్ వచ్చిందంటే ట్రీట్మెంట్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అలాగే 65 సంవత్సరాలు పైబడిన వారిలో 26% మందికి డయాబెటీస్ ఉన్నదని ఒక సర్వేలో తేలింది. కాబట్టి డయాబెటీస్ అంటే చిన్న సమస్యగా తీసుకోవద్దు. సార్ చెప్పినట్టు డయాబెటీస్ అంటే మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఐస్, కిడ్నీస్, హార్ట్, నరాలు, కాళ్ళు, చర్మము, ఎవ్రీథింగ్ అన్నిటి కన్ను అన్నిటికీ ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ అంటే పర్మనెంట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్ అంటే ఒక మందులే కాకుండా రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి, డైట్ డాక్టర్లు చెప్పినట్టు డీటెయిల్ డైట్ గురించి సీరియస్గా తీసుకొని పథ్యం బరాబర్ పాటించాల్సి ఉంటుంది. ప్రతిరోజు 30 నిమిషాలు మినిమం బ్రిస్క్ వాకింగ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. డయాబెటీస్ అంటే ఏదో మందులు వాడుతున్నాము, టెస్ట్ చాలామంది ఏం చేస్తారంటే టెస్ట్ చేయించుకున్నాం సార్ అంటారు. ఎంత రిపోర్ట్ ఉంది అంటే 300 ఉన్నది, అది టెస్ట్ చేయించుకోవడం వరకే చూస్తున్నారు. కానీ తిన్న తర్వాత 200 దాటద్దు, తినకముందు ఫాస్టింగ్ చేస్తే 100 దాటద్దు, HbA1c 7 దాటకుండా ఉండాలి, అప్పుడే కంట్రోల్ ఉన్నాడు. మందులు కరెక్ట్ వాడాలి. టెస్ట్ చేయించుకోవడం వరకే మా డ్యూటీ అయిపోయింది అనుకుంటున్నారు, అది కాదు. అయితే ఈ డయాబెటీస్ గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాది. ఈ దీనికి వచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ, అందరి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వోట్ ఆఫ్ థ్యాంక్స్ డాక్టర్. ఇప్పుడు కోసము ఫ్రమ్ కార్డియాలజిస్ట్ టు నెఫ్రాలజిస్ట్, సీనియర్ ఫిజీషియన్స్, గైనకాలజిస్ట్ అందరినీ ఒక పోడియం దగ్గర తీసుకొచ్చిన ప్రోగ్రామ్ లీడర్స్కి, సుభాష్ సార్కి, వినయ్ సార్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ డాక్టర్స్ కూడా థ్యాంక్ యూ.